వాటిని కొనుట వలన గొప్ప లాభము కలుగును వేటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే పంతొమ్మిదవ కీర్తనలోని తొమ్మిది పది వచ్చినములలో మనము చూస్తే యహోవా న్యాయ విధులు సత్యమైనటువంటివి అవి కేవలము న్యాయమైనటువంటివి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి తేనె కంటెను జుంట తేనె ధారల కంటెను మధురమైనటువంటివి వాటి వలన నీ సేవకుడు నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును నీ జీవితంలో గొప్ప లాభము కలగాలంటే నీవు దేవుని యొక్క వాక్యమును గైకొనేటువంటి వ్యక్తివిగా ఉండాలి దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంటే నీవు ఆ వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో నీవు లాభమును పొందుకోలేవు దానికి బదులుగా గొప్ప నష్టాన్ని నీ జీవితంలో పొందుకుంటావు కీర్తనాకారుడు అనుభవముతో చెబుతూ ఉన్నాడు నీ యొక్క న్యాయ విధులను కైకొనుట వలన గొప్ప లాభము కలుగుతుంది ప్రియ క్రైస్తవ సంఘమా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం బాగానే ఉంది అయితే దేవుని వాక్యమును కైకొనేటువంటి అనుభవంలోనికి మనము రావాలి యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములో నుండి ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే మతైసు యశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి ముప్పైవ వచ్చినం వరకు మనము చూస్తే ఇక్కడ యేసు ప్రభువులు వారు మరొక ఉపమానము చెబుతూ ఉన్నారు పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పచెప్పినట్లు ఉండును ఆ మనుష్యుడు తన దాసులను పిలిపించి ఒక వ్యక్తికి ఏమో ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొక వ్యక్తికి రెండు తలాంతులు ఇచ్చాడు ఇంకొక వ్యక్తికి ఒక ఇచ్చి ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు అయితే చాలా కాలము తరువాత ఆయన తిరిగి వచ్చి ఆ లెక్కను చూచాడు అప్పుడు ఐదు తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి వచ్చి నేను మరి ఐదు తలాంతులను సంపాదించానని చెప్పాడు రెండు తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి వచ్చాడు ఆయన కూడా చెప్తూ ఉన్నాడు నేను మరి రెండు తలాంతులను సంపాదించాను అయితే ఒక తలాంతు ఇవ్వబడినటువంటి వ్యక్తి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే నేను ఆ ఒక తలాంతును భూమిలో దాచిపెట్టానని చెప్పాడు గమనించండి ఎప్పుడైతే ఆ యొక్క మనుష్యుడు ఐదు తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి మరి ఐదు తలాంతులు సంపాదించాడని విన్నాడో ఆయన అంటూ ఉన్నాడు ఫలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైనటువంటి వాటి మీద నిన్ను నియమిస్తానన్నాడు రెండు తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తితో కూడా అలానే చెప్పాడు ఏ వ్యక్తి అయితే ఇవ్వబడినటువంటి తలాంతును భూమిలో దాచిపెట్టాడో ఆ యొక్క వ్యక్తికి ఇవ్వబడినటువంటి తలాంతు కూడా ఆయన తీసుకొని ఎవరైతే ఐదు తలాంతులతో మరి ఐదు తలాంతులను సంపాదించాడో ఆ వ్యక్తికి ఇవ్వడం ఆ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క మనుష్యుడు ఎందుకనిచ్చాడో తెలుసు ఆ తలాంతులు వాటితో వ్యాపారము చేయడానికి ఇచ్చాడు తన ఆస్తిని భూమిలో పాతి పెట్టుటకు ఆయన ఇవ్వలే ఆయన ప్రయాణమైపోతూ తన ఆస్తిని పంచిపెట్టాడు ఎందుకంటే వ్యాపారము చేసి వాటితో మరింత ఆస్తిని సంపాదించాలని ఎవరైతే ఆ యొక్క వాక్యమును కైకొన్నారో వారు గొప్ప లాభమును పొందుకున్నారు హలలుయా ఏ సోమరైతే ఏ వ్యక్తి అయితే కష్టపడుటకు ఇష్టపడకుండా ఉన్నాడో ఆ వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప నష్టం వచ్చింది ఇవ్వబడినటువంటి తలాంతు కూడా ఇప్పుడు తీసివేయబడింది అంత మాత్రమే కాదు ఆ మనుష్యుడు అంటూ ఉన్నాడు ఇతని చేతులు కాళ్ళు కట్టివేసి చీకటిలో పడద్రోయండి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండను ఎంత నష్టం ఆస్తి నష్టమే కాదు ఇప్పుడు ప్రాణ నష్టము ఆత్మ నష్టము కూడా జరిగిపోయింది అందుకే దేవుని వాక్యమును కై వారిగా ఉండాలి దేవుడు నిన్ను పిలిచాడు ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు నీవు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఈ వాక్యంలో రాయించాడు ఈ వాక్య ప్రకారము నీవు జీవించకపోతే ఈ వాక్యాన్ని నీవు గైకొనకపోతే నీ జీవితంలో ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టము ఆత్మ నష్టమును కూడా నీవు ఎదుర్కోవలసి వస్తుంది ఒకవేళ ఆజ్ఞను గైకొనగలిగితే కొనగలిగితే ఒకవేళ ఈ దేవుని వాక్యాన్ని నీవు గైకొనగలిగితే నీ జీవితంలో గొప్ప లాభము అలలుయ్యా ఎంత లాభం అంటే ఐదు తలాంతులు పది తలాంతులు చేయబడ్డాయి అంత మాత్రమే కాదు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అంత మాత్రమే కాదు ఆ ఒక తలాంతు కూడా తిరిగి నీకు ఇవ్వబడింది దేవుని వాక్యాన్ని గైకుంటూ ఉన్నామా గైకొనకనే ప్రభు నా జీవితంలో లాభము కావాలి నన్ను దీవించు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉన్నామా ప్రార్థన చేయి కృపను తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి